49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 49 ఆంధ్రప్రదేశ్ తెలంగాణ. మన ఒక 2 months ఎంత సరిగ్గా తెలియదు, కట్ చేస్తే నాకు ఫోను. ఆయన నెల్లూరే, పొదలకూరు. ఫోను ఏమైంది అంటే అన్న, కోవూరు అరుణాచలం గారు 38 కోట్లు ఐపీ పెట్టాడు అన్నాడు. 38 కోట్లు ఐపీ. నాకు అర్థం కాదు ఐపీ అంటే, మన నాకే నాకు నాకు అంటే ఐపీ అంటే ఎక్కడ ఇంటుంటాం కానీ ప్రతిరోజు ఇదే పదంగా ఐపీ పెట్టాడంటే అని తెలుసుకుంటే, ఎవరి దగ్గర అయితే చీటీలు పాడాడో వాళ్ళని చీట్ చేశాడు, వాళ్ళ డబ్బులని తీసుకుని పరారు అయిపోయినాడు, రాత్రి రాత్రి దుకాణం సర్దేసినాడని నాకు ఒక 3 ఫోటోలు 4 వీడియోలు ఉన్నాయి. ఆపి మీ దగ్గర ఉన్నాయా దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమన్నా? ప్రూఫ్తోనే వచ్చినా ఉన్నాయేంది కట్టుకుని చూడు. ప్రూఫ్స్ లేకుండా ఒక మనిషి గురించి అంతలా మాట్లాడుతున్నాం. శేషు కానీ ఏంటి, ఏ ప్రూఫ్లు లేకుండా, మనిషికి సంబంధం లేకుండా వాడి ఇష్టం వచ్చినట్టు వాగడానికి నేను గిరీష్ ఇది ఒకసారి ఇక్కడ ప్లే చేయండి. చిట్టీల పేరుతో ఘరానా మోసం, ఇదొకటి ఫస్ట్ హెడ్డింగ్. ఓకే, నెక్స్ట్ చిట్టీల పేరుతో టోకరా, రాత్రికి రాత్రే పలాయనం, పొదలకూరు, ఏప్రిల్ 7 అంతిమ తీర్పు, ఇన్ఛార్జ్ షేక్ కాజావలి. చిట్టీల పేరుతో కోట్ల రూపాయలు మోసం చేసి రాత్రికి రాత్రే బిచానా సర్దేసిన ఘటన, పట్టణంలోని విఘ్నేశ్వరపురం కాలనీలోని బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకున్నట్లు విశ్వనీయ సమాచారం. స్థానికంగా ఉండే ఓ వ్యక్తి ఛానల్ నుంచి చిట్టీలు కట్టించుకుంటూ నమ్మకంగా ఉండేవారని, దాంతో అతని వద్ద సుమారు 15 కోట్ల రూపాయల వరకు చిట్టీలు నడుస్తుండేవని కాలనీలో కొందరు చెప్పుకొచ్చారు. ఏమైందో ఏమో తెలియదు కానీ బుధవారం అర్ధరాత్రి సమయంలో కుటుంబ సమేతంగా పలాయనం చేశారని గుసగుసలాడుకుంటున్నారు. అతను నమ్మి మోసపోయామని బాధితులు లబోదిబోం అంటున్నారు. వాడు అన్నాడు కదా, ఎక్కడ నేమ్ మెన్షన్ చేయలేదు, ఎక్కడ కూడా ఉంటాయి చూడు, నీకు మొత్తం ఇచ్చినాను కదా, నీకు నేమ్ ఎందుకు. ఇంకోటి అక్కడ ఒకటి ఉంది, లబో దిబోం అన్నాడు ప్రొడ్యూసరు కిరాకార్పి 20 లక్షలు టోకరా పెడితే అన్నాడు కదా, ఇక్కడ ఎవరు లబో దిబోం అన్నారు, ఎవరన్నారు లబో దిబోం అని? ఈ గాడి ఏం తెలిసిడికి అంటే ఇది ఐపీ పెట్టింది. చివరిగా తను వెళ్ళిపోయిన తర్వాత ఐపీ పెట్టినప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది, ఆ పేపర్ కటింగ్ పంపించాను నీకు. ఇన్ ద కోర్ట్ ఆఫ్ ద ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జ్ గూడూరు, IP నెంబర్ 15/2022, కోవూరు అరుణాచలం పిటిషనర్. నీకు చెక్ చేసుకోవాలంటే నేను ఏదైతే పద్మజ పిక్చర్స్ అని నీకు చెప్పానో దాంట్లో కూడా కోవూరు అరుణాచలం అనే ఉంటుంది. అంటే మీరు చెప్పే 25 మెంబర్స్ అంతే. పిటిషనర్ వర్సెస్ గాజుల వెంకటేశ్వర్లు అండ్ 24 అదర్స్ రెస్పాండెంట్స్. చూసుకో, 25 మెంబర్స్. జనరల్ నోటీస్ పై నెంబర్ కేసులో పిటిషనర్ను ఇన్సాల్వెంట్గా డిక్లేర్ చేయమని పై కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, ఎవరికైనా ఎలాంటి ఆక్షేపణలు ఉన్న ఎడల తేదీ 13/6/2022న వాయిదా వేసి ఉన్నారు. కావున వాయిదా రోజు ఉదయం 10:30 గంటలకు మీరు స్వయంగా కానీ వకీలు ద్వారా కానీ పైన తెలిపిన కోర్టులో హాజరై మీ ఆక్షేపణలు తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. లేని ఎడల కేసు మీ పరోక్షమున తీర్మానించబడును. నూతేటి రమేష్ నాయుడు LLB పిటిషనరు, తరపు న్యాయవాది, నెల్లూరు. అది వాయిదా తేదీ అంటే బహుశా అంటే పోయిన నెల జరుగుంటుంది కదా, ఇది జూలై అంతే. ఇంకా నీకు ఇంతకన్నా స్టేట్మెంట్ ఏముంటుంది? ఐపీ పెట్టిన దాఖలాలు ఉన్నాయి, 25 మెంబర్స్కి నేను డబ్బులు ఇవ్వాలని ఉంది, వాయిదా డేట్ ఇచ్చింది, ఆయనకు సంబంధించిన లాయర్ను కూడా అక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దాని ముందు జరిగిన దాంట్లో టోకరా పెట్టాడు, అర్ధరాత్రి బిచానా సర్దాడని చెప్పుకుంది. చిట్టీల పేరుతో ఘరానా మోసం. నీకు ఇంకా కావాలంటే వీడియోని చూడు. అంటే నేను ఆయన్ని తక్కువ చేయాలి, తప్పుగా చూడాలని కాదు. ఆర్పి అన్న, జేడీ గారు వచ్చారు, ఆఫీస్ ఓపెనింగ్ చూసాం, చాలా బాగుంది. నాగబాబు గారు వచ్చారు, అందరూ బాగా నీ గురించి మాట్లాడినారు, మంచి స్టోరీ ఉందంట కదా అని మధ్యలో చాలామంది అడిగినప్పుడు ఏమో సినిమా ఆగిపోతున్న సంగతి తెలియదప్పుడు, లేదు తమ్ముడు మంచి సినిమా వస్తుంది, నేను మంచి సినిమా చేస్తాను తమ్ముడు, ఇండస్ట్రీలో నిలదొక్కుంటాను వాడిని. ఆగిపోయిన తర్వాత అడిగినప్పుడు కూడా జరుగుతుందని చెప్పేవాడిని. ఎందుకంటే దాని మళ్ళీ ఒక దగ్గర ఆగి తమ్ముడు ఇలా జరిగింది అని చెప్పడం అంత కూర్చొని నిలబడి చెప్పే విషయం కాదు కదా. సో ఏదో టైం వస్తే మాట్లాడదాం అనుకున్నా. ఈ గాడి దేవుడి దయవల్ల వీళ్ళందరికీ నేను ఒక రైట్ వేలో ఏం జరిగిందని చెప్పడం కూడా నా బాధ్యత. ఇంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు ఒక వీడియోకి, అండ్ నేను సినిమా చేయాలని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నా సినిమాకి ఆగిపోయిన రీజన్ చెప్తున్నాను. ఒక వేస్ట్ నా కావాలనే ఆర్పీ వల్ల ఇంకా రానున్న ప్రొడ్యూసర్స్ నుంచి దూరం చేయడానికి వాడు చెప్పుతున్న మాటలకి లబో దీపమని కొట్టుకున్నాడు, ఆఫీస్ ఓపెన్ చేయించాడు, ప్రొడ్యూసర్ సంకనాయకుని చెప్పడానికి నేను ఇస్తున్న డైరెక్ట్ పాయింట్ విత్ మెథడ్. కోవూరు అరుణాచలం గారు పద్మ పిక్చర్స్ అధినేత, డైరెక్ట్గా ఐపీ పెట్టి వెళ్ళిపోయాడు. నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, నేను ఒక 20 లక్షలు ఖర్చు పెట్టించి అతను లబో దీపమని వెళ్ళిపోవడానికి నేను ఒక రీజన్ చెప్తా. ఒక సినిమా మేము 4 కోట్లు బడ్జెట్ అనుకున్నప్పుడు 20 లక్షలకే లబోదిపమంటాడా నంబర్ 1 పాయింట్ రెండో పాయింట్ అంటే నేను అనేది ఆడన్నాడు 20 లక్షల లబోదిపో కొట్టుకున్నాడు ప్రొడ్యూసర్ ఎల్లిపోయాడు అంటుంటే నేను మా ఆడియన్స్ గాని నేను అభిమానించోలో చెప్తున్నా అదే అదే అనేది 20 లక్షల రూపాయలు నేను ఇబ్బంది పెట్టేస్తే ఒక నెల రెండు నెలల్లో 38 కోట్లు ఐపీ అలా పెడతాడు ఇంకొక డౌట్ ఏంటంటే సినిమా ఇతను ఐపీ పెట్టబోతున్నాడు తెలిసి సినిమా ఆపుకోవడానికి ట్రై చేశాడా లేకపోతే ఒక వ్యక్తి 38 కోట్లు ఐపీ పెట్టడానికి గల బలమైన రీజన్ ఏంటి లేకపోతే తన దగ్గర ఉన్న సొమ్మంతా తీసుకెళ్ళి ఒక దగ్గర పెడితే వాళ్ళు ఏమైనా మోసం చేశారా లేకపోతే అంటే ఇతను ఏదన్నా అంటే డెవలప్మెంట్ అవుతాదేమో అని సంబంధించిన కొన్ని ఆస్తులు ఏమన్నా అది ఇంక్రీజ్ కాకపోవడం కూడా రీజన్ అయి ఉంటుంది అంటే దాని గురించి నాకు పూర్తిగా తెలియదు సో ఆయన ఐపీబెట్టి వెళ్ళిపోయినాడు సో అక్కడ లబోదిబొమ్మని జనాలు పొదలకూరు పోలీస్ స్టేషన్లో జనాలు లబోదిబొమ్మను కొట్టుకొని అయ్యా మేము ఇంత ఇచ్చినాం చాలా మంచివాడు నేను ఇంకో రీజన్ కూడా చెప్తాను ఆయన ఆ ఊర్లో పుట్టినప్పటి నుంచి మొన్న ఐపీ పెట్టేంత వరకు చీమకు కూడా హాని చేయని వ్యక్తి అరుణాచలం అని నేను విన్నాను నేను అక్కడ ఉన్నాను ఎందుకంటే కథ చెప్పడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ తోటలోకి వెళ్ళేవాళ్ళం ఆయన వచ్చి కథ చెప్పించేవాడు మీ టీ తాగడానికి వెళ్ళేవాళ్ళం అరుణాచలం బాగున్నావు అనేవాళ్ళు ఆయన చాలా బాగా గౌరవించేవాళ్ళు ఆయన చాలా మంచోడు అతనికి ప్రామిసరీ నోటే అవసరం లేదు అతని దగ్గర ఇచ్చినాము అంటే తిరిగి డబ్బులు తిరిగి వచ్చేస్తాయి దేవుడు ఉండేలో వేసినట్టు దేవుడు మళ్ళీ తిరిగి ఎలా ఇస్తాడో ఫలితం అలా ఇస్తాడు ఆ మాటలను కూడా నేను చెక్ చేసుకున్న తర్వాత సినిమా స్టార్ట్ చేసాం ఇప్పుడు కూడా ఆ ఊరోళ్ళు ఏమంటారు అరుణాచలం అలా చేశాడంటే మాకు ఎప్పటికీ అర్థం కావట్లేదు నేను షాక్లో ఉన్నాను అంటున్నారు ఆ ఊళ్ళో వాళ్ళు పాపం అంటే నన్ను నాశనం చేయడం కోసం అయితే మాత్రం తన సినిమా చేయడుగా పాపం తను డబ్బులు ఖర్చు పెట్టినాడు ఏం జరిగింది ఎందుకు జరిగింది ఎలా జరిగింది అనే రీజన్స్ నాకు తెలియదు సినిమా తీయడానికి కాన్ఫిడెంట్బుల్గా ఉన్నాడు సినిమా అంటే ఆయనకి చాలా ప్యాషను సినిమా మీద ప్రేమతోనే వచ్చినాడు ఆయన వెళ్ళిపోయినాడు అంతే బట్ నేనేం చెప్తున్నానంటే సినిమా ఆగిపోవడానికి రీజన్ కిరాకార్పి అని నేను చాలా న్యూస్ సంబంధించిన అది మీడియాలో చూసా కిరాకార్పి ఇలా చేశాడు అలా చేశాడు వీటన్నిటి ఒకటే రీజన్ చెప్తున్నా ఇదే రీజను ఆయన ఐపీ పెట్టాడు ఎందుకో రీజన్ నాకు తెలియదు నేను ఇప్పటికీ ఆయన రెస్పెక్ట్గా మాట్లాడుతున్నా అరుణాచలం గారు మీరు ఎక్కడున్నా బాగుండాలి మీ రీజన్ మీది మీరు ఎందుకు పెట్టారో నాకు తెలియదు బట్ మీరైతే నన్ను ఒక మంచి డైరెక్టర్గా చూడాలనుకున్నారు బట్ ఏం జరిగిందో నాకు తెలియదు మీరు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు సో మీరు బాగుండాలని కోరుకుంటున్నా ఇక్కడ మాట్లాడింది కాబట్టి మీ గురించి చెప్పాల్సి వచ్చింది